శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా మదనపల్లి డిఎల్డిఓ లక్ష్మీపతి శనివారం తంబలపల్లి మండలంలోని ఎద్దులవారిపల్లి గోపిదిన్ని గ్రామ సచివాలయాలను సందర్శించి గ్రామ సచివాలయాల అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లతో సమీక్షించారు. గ్రామ సచివాలయ అధికారులు, వాలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి వారు లబ్ధి పొందే విధంగా కృషి చేయాలన్నారు. ఎంపీపీ అనసూయమ్మ, భరత నారాయణ రెడ్డి, ఎంపీడు ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. శివార్తతో డిఎల్డిఓ లక్ష్మీపతి. నమస్కారం. మనం గ్రామ వార్డు సచివాలయం ద్వారా మన డివిజన్లో 202 సచివాలయాలు ఉన్నాయి. అన్ని సచివాలయాల్లో కూడా ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన మదనపల్లి డివిజన్లో అన్ని సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని రకాల సేవల్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనము సెల్ ఫోన్ రీఛార్జ్ నుంచి ఆధార్ కార్డ్స్ ఇవ్వడము, పాన్ కార్డ్స్ ఇవ్వడము, రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడము, అదేవిధంగానే ఐఆర్సిటీసీ అంటే ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ బుక్ చేసుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడం కానీ, తర్వాత బర్త్ డెత్ సర్టిఫికేట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి సర్వీసులు కూడా మనము సచివాలయం ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా దీన్ని అవగాహన చేసుకొని మా వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్, సెక్రటరీలు, ఎండీవాళ్ళు అందరూ కూడా దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగానే మన డివిజన్లో ఉన్నటువంటి 11 మండలాలు, 2 మున్సిపాలిటీస్లో మా దగ్గర 20 ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఆధార్ తీసుకోవాలన్నా కానీ అక్కడ వాళ్ళ పేర్లు కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఇంటి పేరు కానీ ఇటువంటి మిస్టేక్స్ ఉన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, కొత్త కార్డు చిన్నపిల్లలకి కార్డు తీసుకోవాలన్నా, వాళ్ళ అంటే బొడవేలు ముద్రలు కానీ, వాళ్ళ యొక్క కంటి ఐరిస్ కానీ, ఫేస్ అంటే ముఖము మనము ఇండెక్స్ తీసుకోవాలన్నా కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా మన ఆధార్ కేంద్రాల్లోనే సర్వీసులు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనము మ్యాండేటరీ బయోమెట్రిక్స్ అంటే తప్పకుండా తీసుకోవాల్సినటువంటి వేలు ముద్రల్ని సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతానికి ఉచితంగానే మనము ఆ సర్వీసులు కూడా మన ఆధార్ కేంద్రాల్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిపైన ఏమైనా సందేహం ఉంటే కూడా మీ సచివాలయం, ఎక్కడ సచివాలయంలో ఉంటే మీ సచివాలయాల్లో వెళ్ళి ఆధార్కు సంబంధించి కూడా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మొబైల్ మనం ఆధార్ కేంద్రాలు కూడా పెట్టి ఆధార్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అనేది, కొత్తగా ఆధార్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ పెట్టింది ప్రజల చేరువులకి ప్రభుత్వము వచ్చింది. దయచేసి ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల మేరకు వారి యొక్క ఆశయం ప్రకారము మనందరూ కూడా సర్వీసుల్ని, సచివాలయం యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఏ సందేహం ఉన్నా కానీ, మీ వాలంటీర్ని అడిగినా కానీ, మీ ఇంటి దగ్గరే మీకు సందేహాలను మనం నివృత్తి చేసి అన్ని సర్వీసులు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సర్వీసులు కూడా ప్రజల ఇంటి వద్దకే అందించే దానికోసం మనం ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనవి. అన్ని రకాల స్కీమ్స్, అన్ని రకాల సర్వీసులు కూడా మనము సచివాలయం ద్వారా అందిస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి మనకు కొత్తగా వచ్చినటువంటివి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ సాది తోఫా అనేటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనకు విలో పావర్టీ లైన్ అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, తెల్ల కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో అర్హులు ఉంటారు. అంటే ఇక్కడ ఏమిరా అంటే, వివాహం చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకుకి 21 సంవత్సరాలు ఉండాలా, పెళ్లి కూతురికి 18 సంవత్సరాలు ఉండాలా, అదేవిధంగానే వీళ్ళు నిరుపేదలై ఉండాలా, తెల్ల కార్డు కలిగి ఉండాలా, వీళ్ళకి ఎటువంటి అనర్హతలు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ, ఎక్కువగా కరెంట్ బిల్లు కట్టడం కానీ, పెద్ద పెద్ద ఇండ్లు కానీ లేకుండా ఉండాలి. వీళ్ళకి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది. వీరు ఆ పెళ్ళైనటువంటి 60 రోజుల లోపల మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని, వివాహం సర్టిఫికేట్ కూడా, ధృవపత్రం కూడా మనము సచివాలయాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడ పెళ్ళి అయితే ఆ సచివాలయాల్లో ఇస్తారన్నమాట. ప్రజలు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని మనవి, అర్హులైన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని మనవి. అదేవిధంగానే ఆయుష్మాన్ భారత్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ మన సచివాలయం తరఫున వాలంటీర్స్ వాళ్ళ లాగిన్లోనే చేయడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటివి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి చేసేటువంటి కార్యక్రమాలు. దీనికి సంబంధించి అందరూ కూడా, ఇవి బయట రాష్ట్రాల్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మనకి 5 లక్షల వరకు కూడా మనకు ఆరోగ్య బీమా ఇస్తూ ఉంది కాబట్టి, ఆరోగ్యం చూపించుకోవడానికి ఇస్తూ ఉంది కాబట్టి, దయచేసి ప్రజలందరూ కూడా మీరు మీ వాలంటీర్ దగ్గరనే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలా, రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆయుష్మాన్ భారత్ కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు పొందాలని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. తమ్మలపల్లి నియోజకవర్గం సంబంధించి గౌరవ శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. హౌసింగ్ ప్రోగ్రాం కానీ, అదేవిధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, సచివాలయంలో ఇచ్చేటువంటి అన్ని సేవలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. గౌరవ శాసనసభ్యుల వారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్కీములు అందాలని చెప్పి ఆఫీసర్లందరూ కూడా ఆదేశించి వారు అన్ని స్కీమ్స్ కూడా అందరికీ అందేటట్టు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా ఈ మన తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలో, తమ్మలపల్లి మండలంలో స్టాఫ్ అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. వాలంటీర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్తో వర్క్ చేసి అన్ని కార్యక్రమాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా, ఏ లబ్ధిదారుడు కూడా, అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వము సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతూ ఉన్నాయని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.